హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే మనము కొన్ని రీఛార్జ్ ఆఫర్స్ అండ్ యాడ్ మనీ ఆఫర్స్ సెండ్ మనీ ఆఫర్స్ అయితే ఉన్నాయి సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మస్ట్ మనకు అమెజాన్లో కొన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయి సో రీఛార్జ్ రీఛార్జ్ ఆఫర్స్ అండ్ గ్యాస్ సిలిండర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మనకేంటంటే రీఛార్జ్ వచ్చేసరికి మనకు డిఫరెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి డిఫరెంట్ యూజర్స్కి సో కొంతమంది వచ్చేసరికి మనకు ఓన్లీ టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ లేదంటే కొంతమందికి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ క్యాష్ బ్యాక్ సో కొంతమంది వచ్చేసరికి మనకు టెన్ టు ట్వంటీ ఫైవ్ ఉంది సో ఇక్కడ ఏదైనా మనం బిల్ పేమెంట్ చేయాలంటే అమెజాన్ పే యూపీఐ నేను చేయాలి సో ఇక్కడ మనం గ్యాస్ గ్యాస్ సిలిండర్ బిల్ వచ్చేసరికి మనం మినిమం ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ చేయాలి అండ్ మనకి క్యాష్ బ్యాక్ వచ్చేసరికి అప్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఇక్కడ మనకు మొబైల్ రీఛార్జ్ ఎయిర్టెల్ ఎయిర్టెల్ ఆఫర్ అనమాట ఎయిర్టెల్ ఆఫర్ ఏం లేదు మనం ఎయిర్టెల్ యాప్లో మనం ఏంటంటే మనం క్యాష్ బ్యాక్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ సో మనం ఇది ఎలా పే చేయాలంటే మనకు ఎయిర్టెల్ యాప్లో మనకు అమెజాన్ వ్యాలెట్ అనేది అమెజాన్ పే వ్యాలెట్ అనేది లింక్ చేసి ఉండాలి పేమెంట్ వచ్చేసరికి మనకు అమెజాన్ పే వ్యాలెట్ నుంచి చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వచ్చేసరికి మనకు అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు వస్తుంది మనం అమెజాన్లో సెండ్ మనీ చేసినందుకు మనకు కొన్ని ఆఫర్స్ అయితే వస్తాయి సో షాపింగ్ ఆఫర్స్ అండ్ స్విగ్గీ ఆఫర్స్ సో అందరు ట్రై చేయండి జస్ట్ సెండ్ మనీ సెండ్ చేసి మీకు ఏంటంటే ఇలాంటి ఆఫర్స్ అన్ని అన్లాక్ అవుతాయి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి మనకు అమెజాన్ మర్చెంట్ ఆఫర్స్ అయితే ఎక్కడ చూసుకోవాలంటే మనకి ఇక్కడ గెట్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా సో గెట్ పేమెంట్ ఆప్షన్ మీకు క్లిక్ చేయండి క్లిక్ చేయంగానే మనకు ఇక్కడ ఆఫర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో ఆఫర్స్ మీరు క్లిక్ చేయండి ఇక్కడ ప్రెసెంట్ అయితే నా నా అకౌంట్కి అయితే ఆఫర్స్ ఏం లేవు సో ఒకవేళ మీరు మర్చెంట్ అయినట్టయితే మీ అకౌంట్ సింపుల్గా ఆఫర్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి నెక్స్ట్ మనకు వచ్చేసరికి మనకు ఇది ఉంది కదా మొబిక్విక్ ఉంది కదా సో అందులో ఏంటంటే ఒక ఆఫర్ ఉంది క్యాష్ బ్యాక్ ఫిఫ్టీ అనమాట సో ఎవరైనా రీఛార్జ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ ఆఫర్ని యూస్ చేసుకోవచ్చు సింపుల్గా మనకు కూపన్ కోడ్ అని అడుగుతుంది ఆ రీఛార్జ్ సెక్షన్లో అక్కడ మనం క్యాష్ బ్యాక్ ఫిఫ్టీ ఇచ్చినట్టయితే మనకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అప్ టూ ఫిఫ్టీ వరకు నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఫ్రీ ఛార్జ్ అనమాట ఫ్రీఛార్జ్లో మినిమమ్ టెన్ రూపీస్ మనం రీఛార్జ్ చేసినట్టయితే మనకు అప్ టూ థౌసండ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో ఇలాంటి ప్రోమో కూడా అవసరం లేదు బట్ దీని పేమెంట్ వచ్చేసరికి మనకు వ్యాలెట్ నుంచి కానీ లేదా యూపీఐ నుంచి కానీ చేయాల్సి ఉంటుంది సో ఈ రెండు పేమెంట్సే మనకు కార్డు అలా వాటి మీద చేస్తే మన క్యాష్ బ్యాక్ రాదు ఓన్లీ వ్యాలెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యూపీఐ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేటిఎం నుంచి కొన్ని ఆఫర్స్ ఉన్నాయి సో కొంతమందికి ఏంటంటే మనం ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఇక్కడ యాడ్ చేసినందుకు యూ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి యాడ్ చేస్తే మనకు అప్ టూ హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది చూపిస్తుంది సో ఒకసారి మీరు క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ సెక్షన్లో చూసుకున్నట్టయితే మీకు కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేటీఎం మర్చెంట్ ఆఫర్ అనమాట ఇందులో ఏం లేదు మనం ట్వంటీ ఆర్ అబో ఏంటంటే పేటీఎం యాప్ నుంచి మన క్యూఆర్ పేటిఎం మర్చెంట్ క్యూఆర్కి ఒక పేమెంట్ యాక్సెప్ట్ చేసినట్టయితే ఒక టెన్ రూపీస్ వస్తుంది సో ఇందులో మ్యాక్స్ ఏంటంటే మనకు హండ్రెడ్ రూపీస్ వరకు ఎర్న్ చేయొచ్చు అది కూడా ఏంటంటే యూనిక్యూ యూజర్స్ అయి ఉండాలి సో టెన్ యూ పేమెంట్స్ చేసినట్టయితే మనకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అండ్ ట్వంటీ ఆర్ ఆ మనము పేమెంట్ అనేది రిసీవ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొంతమందికి ఆఫర్ అయితే ఉంది మనం ఏంటంటే టూ థౌజండ్ రూపీస్ అనేది మనము వ్యాలెట్లో యాడ్ చేసినట్టయితే మనకు థర్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ అనేది మనకు ఉంది ఒక ఒకసారి మీకు క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ సెక్షన్లో చూసుకోండి అండ్ ఇక్కడ కూడా ఏంటంటే మనకు ఫార్టీ ఎయిట్ ఆర్ అబో రీఛార్జ్ చేసినట్టయితే మనకు ఫ్లాట్ టెన్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది సో ఈ ఆఫర్ వచ్చేసరికి థర్టీ ఫస్ట్ జూలై వరకు ఉంది అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే సెన్ మనీ ఆఫర్ ఉందనమాట సో ఇది మీ సెన్ మనీ ఆఫ్ ఆఫర్ సెక్షన్ సెక్షన్లో మీకు కనిపిస్తుంది సో ఉన్నట్టయితే యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సార్ గూగుల్ పే ఆఫర్స్ అనమాట ఈ గూగుల్ పే మర్చెంట్ అనమాట అందరికీ లేదు ఒక కొంతమందికే ఉంది సో ఏం లేదు గూగుల్ పే నుంచి మన గూగుల్ పే మర్చెంట్ క్యూఆర్కి మినిమమ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ స్కాన్ చేసి మనం రిసీవ్ చేసుకున్నట్టయితే మనం క్యాష్ బ్యాక్ అనేది ఫిఫ్టీన్ టు హండ్రెడ్ రూపీస్ మధ్యలో మనకి ఎంతైనా రావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా మనకు సేవ్ అప్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ విత్ స్టే హోమ్ ఆఫర్ అని ఉంది ఇందులో ఏం లేదు మనం మినిమం వచ్చేసరికి నైంటీ నైన్ రూపీస్ అనేది మనం బిల్ పేమెంట్స్ సో లైక్ రీఛార్జ్ కానీ డిటీహెచ్ కానీ గ్యాస్ బిల్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సో అలా మనం ఏంటంటే నైన్టీ నైన్ మినిమం బిల్ ఏంటంటే మనం చేయాల్సి ఉంటుంది సో చేసినట్టయితే మనకు మనకు సెవెంటీ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు మన క్యాష్ బ్యాక్ ఎంతైనా రావచ్చు అండ్ డైలీ మనం టూ మాత్రమే క్లెయిమ్ చేయగలం అండ్ ఫ్రెండ్స్ ఫైనల్గా వచ్చేసరికి మనకు పేటీఎంలో మనీ సెండ్ చేసినందుకు ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అనేవి అనమాట ఫస్ట్ పేమెంట్కి అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది ఇప్పుడు మనకు కొత్త ఆఫర్ అయితే ఇచ్చాడు మనకు ఫైవ్ పేమెంట్స్ చేసినట్టయితే మనకు పేటీఎంకి ఫ్లాట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కానీ లేదంటే అప్ టూ హండ్రెడ్ రూపీస్ వరకు ఎంతైనా రావచ్చు సో ఫ్రెండ్స్ మీ బ్యాంక్ నుంచి కానీ లేదంటే మీ యూపీఐ మీ యూపీఐ నుంచి వేరే బ్యాంక్ కానీ వేరే యూపీఐ కానీ సింపుల్గా ఒక మినిమం వన్ రూపీస్ సెండ్ చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది సో ఈ క్యాష్ బ్యాక్ అనేది మీకు క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్ సెక్షన్లో పోయి చూసినట్టయితే కనిపిస్తుంది మీకు ఒకవేళ కనిపించకపోతే సింపుల్గా వన్ రూపీస్ సెండ్ చేయండి వన్ రూపీస్ సెండ్ చేసినాక మీకు ఆఫర్ అనేది అన్లాక్ అవుతుంది సో ఇందులో ఏంటంటే మనకు మాక్సిమం మినిమం రూపీస్ వచ్చి మనకు ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అండ్ మాక్సిమం వచ్చేసరికి మనకు అప్ టూ హండ్రెడ్ రూపీస్ సో ట్రై చేయండి కొంతమందికి ట్వంటీ రూపీస్ వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తున్నాయి సో అలా మీరు అంటే ఏదైనా యూపీఐ ఐడికి వన్ రూపీ ఆర్ అబో సెండ్ చేసినట్టయితే మీకు క్యాష్ బ్యాక్ అనేది రిసీవ్ అవుతుంది సో ఇది మాక్సిమం ఆల్ యూజర్స్కి ఉంది సో అందరు యూస్ చేసుకోండి జస్ట్ వన్ రూపీ ఒక యూపీఐ నుంచి ఇంకో యూపీఐకి సెండ్ చేసినట్టయితే క్యాష్ బ్యాక్ రిసీవ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్